హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే మార్నింగ్ నుంచి కూడా ఒక సెన్సేషనల్ న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతుంది. నటి హేమ గారు డ్రగ్స్ కేసులో పాజిటివ్ వచ్చేసిందని చెప్పేసి కూడా మనం చూస్తున్నాం. అయితే ముందు మనం ఒక వీడియో కూడా చూడడం జరిగింది. హేమ గారు నిజానికి ఆ రేవ్ పార్టీలో నేను లేనని చెప్పేసి ఒక వీడియోని అయితే రిలీజ్ చేశారు. చాలామంది కూడా నిజం అనుకున్నారు. దాంతో రీసెంట్గా బయటకు వచ్చిన తర్వాత కూడా చాలామంది హేమ గారు ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక సీనియర్ నటి ఇలా చేయడం అనేది చాలా దారుణం అని చెప్పేసి. సో ప్రస్తుతం అదే విషయాన్ని మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ నటి అయిన కరాటి కళ్యాణి గారు ఉన్నారు. ఆమె అడిగే ప్రయత్నించేద్దాం. మేడం నమస్తే. మేడం నమస్తే. సో అంటే ఒక సీనియర్ నటి అయ్యుండమే చేసిన తప్పును ఒప్పుకోకుండా దాన్ని తప్పించుకునే ప్రయత్నం కూడా చేసింది. సో అంటే దీన్ని ఎలా చూడాలంటారు మనతో? ఆవిడ అమాయకత్వంతో ఏదో చేద్దాం అనుకుని ఏదో ప్రయత్నం చేస్తే అది ఏదో అయిపోయింది. ఆవిడ చేసింది అక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే, ఆవిడ అక్కడ ఉన్నప్పుడు సరే తప్పు చేసినాక మనం తప్పించుకున్నా మళ్ళా మనకు దొరికితే మనం ఇంకా బ్యాడ్ గా ఉంటుందని ఆవిడ అనుకున్నుంటే అయిపోయేది. ఆవిడ అమాయకత్వం ఏంటంటే ఏం కాదు, ఎవరు చూస్తారు, కన్నడ వేరు అది వేరు అనుకున్నారేమో. మరి ఆ విధంగా ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేయడం, దాన్ని పోలీసులకు తెలియడం, మా కస్టడీలో ఉంటే ఇట్లా చేయడం ఏంటని, అలా చేయడం వల్ల ఆవిడ గురించి అట్లా బయటికి రావడం వల్ల దొరికిపోయింది. అట్లా తప్పది, ఆ తప్పు, ఆ తప్పును కప్పిపుచ్చుదామని ఒక అబద్ధం చెప్పి ఇంకొక అబద్ధం 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 అట్లా. అంటే మీరు ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేశారు, చాలా అనుభవం ఉంది మీకు, ఇండస్ట్రీలో అంతర్గత విషయాలన్నీ కూడా మీకు తెలుసుకున్నారు. సో చాలా విషయాల్లో చాలా సార్లు ఫైట్ చేశారు. అంటే రీసెంట్గా నటి హేమ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి అవకాశాలు రాకుండా చేస్తుంది, ఇలాంటివి కూడా వచ్చాయి మీరు కథనాలు మార్నింగ్ నుంచి కూడా. ఇదంతా వాస్తవమా? నాకు తెలియదండి. మరి ఏమైనా ఉన్నాయో ఉండలేవో అవన్నీ తెలియదు. ఎవరి టాలెంట్ ఎవరు ఆపలేరు. ఆవిడ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ మీద గట్టిగా అరుస్తుంది, కొంచెం అందరిని చెప్పుచేతలు పెట్టుకుంటుందని నేను విన్నాను. కొన్నిసార్లు మా మీద కూడా అది ఇది అని చెప్పేసి మాట్లాడితే మేము ఎవరం పట్టి చేప నీతో మాకేంటి అన్నట్టుగా, అంటే గొడవలు చిన్న చిన్నవి అరుచుకున్నప్పుడు మా అసోసియేషన్లో అలా ఉండేటప్పుడే అంతవరకు వచ్చింది గొడవలకి. ఆవిడ పర్సనల్గా వీళ్ళకి అలా చేస్తుంది ఇలా చేస్తా అంటే అవన్నీ నాకు తెలియదు. ఇండస్ట్రీ వచ్చేవాళ్ళు రానివ్వదు అవన్నీ అయితే నేను రూమర్స్ అనుకుంటున్నాను. ఒకవేళ అలాంటివి ఏమైనా ఉన్నాయంటే నాకైతే తెలియదు. మరి అంటే ఒక బిగ్ బాస్ నటి తమన్నా సింహాద్రి గారి విషయం చెప్పడం జరిగింది. ఆవిడ చెప్పారా మీకు? అయితే మరి ఆవిడకి ఆవిడతో ఉన్న ఇంటిమసీతో ఆవిడ చెప్పుకుంటారు, మేబీ అయ్యి ఉండొచ్చు. ఆవిడ ఆవిడ చెప్తే ఆవిడ దగ్గర జరుగుంటుందో ఆవిడ చెప్పుకుంటారు. నా దగ్గర జరగలేదు ఇప్పుడు, అయ్యింది మరి తెలియదు ఎలా చెప్తాను నేను. అంటే ఒక తెలుగు అసలు పాడు చేయడం ఏంటి, అసలు ఎలా ఆవిడ చేసేస్తే పాడైపోతాను జనరల్ ఒక చెడు దారిలో పట్టించిన దాన్ని మేబీ అలా పట్టించిన తెలిసేమో నాకు తెలిసి పట్టించు నాకు తెలియదు. అంటే ఆమె ఏం చెప్తుందంటే ఇట్లా ఇప్పుడు ఆమె దొరకడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే చాలా మంది మోసపోయారు, చాలా మంది అమ్మాయిలు మోసపోయారు. ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులు ఇండస్ట్రీకి ఒక అమ్మాయిని పంపిద్దాం అనుకున్న వాళ్ళు భయపడతారు. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా బయటపడితే కొంచెం ఉరాటం ఉంటుందని అన్న విధంగా మాట్లాడారు ఆమె. ఓకే, అయితే ఈవిడ చేతిలో మోసపోయిన వాళ్ళు ఎవరైనా ఆవిడ తెలిసి ఉంటారు, అలాంటివి అయి ఉండొచ్చు అని నాకు తెలియదు అండి. నేను అంత డీప్ కాదు, వాళ్ళకి వాళ్ళు ఫ్రెండ్షిప్ ఉండి ఉంటుంది ఆయన అండ్ ఇంతకుముందు మా అసోసియేషన్ లో కూడా చాలా సార్లు ఈ హేమ గారు చాలా ఎక్కువ ఫైట్ చేశారు, మైక్లు చేంజ్ అయిపోయేంత వరకు కూడా ఫైట్ చేశారు. సో అంటే చాలా విషయాలు చెప్పారు. అంటే అలాంటి నటి ఈరోజు ఒక్కసారి ఇట్లా దొరికేసింది. సో ఆవిడ ప్రతి దగ్గర రచ్చ చేస్తారు, ఒక మా అసోసియేషన్ అని కాదు, ఎక్కడ ఏ విధమైన ఉన్నా ఆవిడ ఆవిడదంటూ ఒక మార్పు కావాలని కనిపిస్తుంటది. టీవీల ముందు చూసే ఉంటారు. ఇంతకు ముందు ఒకసారి ఇట్లాంటిది ఇష్యూ ఇక్కడ రాడిసన్ హోటల్ దగ్గర సంథింగ్ ఏమైనా అయినప్పుడు వస్తే ఆవిడ గట్టిగా రచ్చ చేశారు బయటకు వచ్చి. ఈరోజు ఎందుకు రావట్లేదు? ఈరోజు రావాలి కదా మరి. సో ఆవిడ ఉండడం గ్యారంటీ కన్ఫర్మ్, ఇవాళ పాజిటివ్ అని చెప్పారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఆవిడ తప్పులు చేసి దానికి అప్పుకొచ్చిన ఇంకో తప్పు చేస్తారు. సో ఆవిడ ఆవిడ అటెన్షన్ సీక్ చేయాలి అందరిది అన్న ఫీలింగ్లో ఉండి చాలా వరకు అట్లా ప్రవర్తిస్తారు. మా అసోసియేషన్ ఎలక్షన్ టైంలోనే ఆవిడకి మాకు గొడవలు, అంతకు మించి ఆవిడతో నాకేం, ఆవిడ నాకు పర్సనల్ ఎవరి మీద ఎవరికి ఉండవమ్మా, మాకు ఆవిడతో నేను పర్సనల్గా ఏం లేదు. ఎప్పుడు ఆవిడతో అంత మాట్లాడేంత ఇంటిమసీ లేదు, అంత ఇది లేదు. హాయ్ అంటే హాయ్, హాయ్ అంటే హాయ్, అంతే అంతే. అయితే మార్నింగ్ నుంచి కూడా ఒక తెలుగు నటి ఎట్లా చేయడం వల్ల మన కన్నడలో మన వాల్యూ పోతుంది అని చెప్పేసి అంటున్నారు. కన్నడలో కూడా అక్కడికి వెళ్ళి వీళ్ళు చేయడం వల్ల మన వాల్యూ ఎక్కడ ఉన్నది అక్కడ ఉంటుందండి. ఎక్కడికి వెళ్ళినా ఏ ప్లేస్లో చేసినా పోయింది పోయిందే, కన్నడలో పోయింది, తెలుగులో పోయింది, ఇంకో దగ్గర పోయింది అనేది. తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు మంచిగా ఎదిగి చాలా పొజిషన్లో, హై పొజిషన్లో అందరూ చూస్తున్నారు అన్ని ఇండస్ట్రీస్.
అలాంటి టైంలో ఇలాంటివి జరుగుతుంటే కామన్ గా వస్తాయి. కానీ మనం ఎంత చేసినా అంత చేసినా వాళ్ళు అనేది అంటూనే ఉంటారు. మేము ఒక్కళ్ళు చేసినా మేము చెయ్యకపోయినా అందరూ ఇండస్ట్రీ వాళ్లే కదా అని నిందలేస్తారు. సో చాలా చాలా ఉంటాయి. అది కన్నడ ఇండస్ట్రీలో వస్తుందా ఇంకో ఇండస్ట్రీలో వస్తుందని కాదు, వాళ్లకు అరువు పోయిందని అనుకోవడానికి అక్కడ ఉన్న వాళ్ళకి ఏదైనా అయితే వాళ్ళ దగ్గర తెలుస్తుంది, అది మనం ఏం చేయగలం, ఇక్కడ వాళ్ళు వచ్చి ఎవరైనా ఏదైనా తెలుసు మనం అలా అంటామా, అలా కాదు. ఎక్కడ పోయినా పరువు పోయినట్టే, ఏ ఊర్లో పోయినా. అంటే మన హైదరాబాద్ లో కూడా చాలా రేవ్ పార్టీలు జరుగుతాయి. మన గతంలో చూసాం కొంతమంది ప్రముఖులు వచ్చారు, దాని తర్వాత వాళ్ళు నిర్దోషులుగా కూడా వెళ్ళిపోయారు. అంటే హేమ అనే వ్యక్తి ఒకవేళ హైదరాబాద్ లో జరిగితే దొరికేదా? ఇప్పుడు కర్ణాటకలో దొరికింది కాబట్టి ఐ మీన్ పోలీసులు పట్టుకున్నారు, ఎవరిని కూడా మేనేజ్ చేయకుండా అన్నట్టు విన్నా. ఇది రేవ్ పార్టీలు ఇలాంటి డ్రగ్స్ పార్టీలని ఎవరు మేనేజ్ చేయలేరు. అదే ఆవిడ మేనేజ్ చేయగలిగితే ఆవిడ పేరు గానీ ఆవిడ ఫోటోలు గానీ రాకుండా ఉండిపోయావుగా, చేయలేరు. ఇది మేనేజ్ చేసే పార్టీ కాదు, మీరు హైదరాబాద్ లో కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంటి చుట్టుపక్కల జరిగినా పట్టుకుంటే పట్టుకోవడమే. ఆవిడ ఖచ్చితంగా పట్టుకోబడ్డారు, ఆవిడ ఆవిడ ఎట్లా జరిగింది జరిగింది. ఒకవేళ హైదరాబాద్ లో జరుగుంటే పట్టుకునేవారు అంటారు, కన్ఫర్మ్ గా దొరికితే ఎక్కడైనా దొరుకుతారు. ఎక్కడైనా శిక్షే కదా, అక్కడ కూడా దోషి దోషే కదా. ఎక్కడైనా ఆవిడ మేనేజ్ చేయడానికి ఉండదండి ఇలాంటి వాటిలో. ఇదే చిన్న కేసు కాదు, చాలా పెద్ద కేసు, ఆవిడకి తెలియట్లేదు. ఆ పెద్ద కేసు కాబట్టి ఆవిడ ఎలా ఎలా బయటకు వస్తారో ఏంటో తర్వాత విషయం. అది తర్వాత అది ఎలా ప్రూవ్ అవుతుందంటే, ప్రూవ్ అయ్యింది ఇప్పుడు, దీన్ని ఏంటి అన్నది మనకు తెలియదు కదా. సో ఎక్కడ దొరికినా దొరికింది దొంగ, దొంగే అంతే. రైట్. అంటే ఇప్పుడు ఆమె పేరు పేరు కూడా తప్పు చెప్పారని కూడా విన్నాం. కృష్ణ వేణి అని చెప్పారు, ఆవిడ ఒరిజినల్ పేరు అదే, స్క్రీన్ నేమ్ హేమ తర్వాత మార్చుకుని ఉంటారు. కృష్ణ వేణి అనేది ఆవిడ పేరు అంటారు, అది నాకు తెలియదు. మీకు ఎన్నాళ్ళ నుంచి పరిచయం ఉంది మేడం? నేను 2000 లో వచ్చాను ఇండస్ట్రీకి, అప్పుడు ఈవిడ ప్రెగ్నెంట్ గా ఉన్నారు. నేను ఎవడ్రా రౌడీ అనే సినిమా చేస్తున్నాను. ఎవడ్రా రౌడీ అనే సినిమా చేసేటప్పుడు ఈ హేమ గారు ఎక్కడ ఉండేవారు అంటే సనత్ నగర్ లో ఉండేవారు. ఐఎమ్ ప్రెగ్నెంట్ అప్పుడు, హేమ ప్రెగ్నెంట్ ఆ టైంలో. అప్పుడు 2000 లో హేమ గారి ఇంటికి ఫస్ట్ టైం నేను ఎవడ్రా రౌడీ షూటింగ్ అవుతున్నప్పుడు వేరే ఆర్టిస్టులు వెళుతుంటే హేమ పక్కనే ఉంది, ప్రెగ్నెంట్ అంటే చూద్దామని వెళ్తుంటే ఆ రోజు వెళ్ళాను ఫస్ట్ టైం హేమను కలవడం. అదే అప్పుడు నేను కొత్త ఇండస్ట్రీకి, నేను 2002-2003 టైంలో మాట్లాడుతున్నాను. అంటే వచ్చిన 2-3 ఇయర్స్కి ఇవి నాకు పరిచయం. అంటే జస్ట్ బయట అక్కడక్కడ సీరియల్లో సినిమాల్లో మన టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గ్యాదరింగ్స్ లో చూసేదాన్ని, బట్ అంత క్లోజ్ లేదు. కానీ కొంచెం అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను ఫస్ట్ టైం ప్రెగ్నెంట్గా ఉంటే పళ్ళు తీసుకుని వెళ్ళాం మేము ఆ రోజు ఆవిడకి, అదే పరిచయం. ఆ తర్వాత సినిమా సంఘవి గారి హీరో అయిన శ్రీహరి గారి హీరో, ఆ సినిమా నేను మంచి క్యారెక్టర్ చేశాను. సో మంచి కామెడీ అనమాట, నాలో ఫైట్ ఇవన్నీ ఉంటాయి, సుధాకర్ గారు ఎంఎస్ నారాయణ గారు నా కాంబినేషన్. సో కామెడియన్స్ వచ్చేసాం, బాగా జరిగింది ఆ సీరియల్స్. ఆ పక్కన వాళ్ళ ఇంటి పక్కన అయ్యింది, ఆవిడ పక్కన అపార్ట్మెంట్ ఉండేవారు. అప్పుడు మేము రెగ్యులర్ ఒకటి రెండు సార్లు అప్పుడే వెళ్ళాము. ఆ తర్వాత నుంచి ఇంకా కంటిన్యూ పరిచయం అయిపోయింది. ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వెళ్ళాను, వాళ్ళ పాప పుట్టలేదు అప్పుడు నేను పరిచయం. అంటే 8 సంవత్సరాలు అయింది గుర్తుపెట్టుకోగా, ఇప్పుడు 20-21 సంవత్సరాలు పరిచయం ఉంది. అంటే అప్పుడు పరిచయం నా ఫస్ట్. అంటే అప్పుడే ఆమె ప్రెగ్నెంట్, అప్పుడు ప్రెగ్నెంట్, ఆ పాప డెలివరీ అయిపోయింది. తర్వాత ఇప్పుడు పాపకి 18-20 ఉంటాయి ఇప్పుడు, అలా సేమ్ అంతే ఆ పాప వయసు అనుకోండి నేను పరిచయం. ఓకే రైట్. అంటే మొత్తం ఒక నటిగా మీరు చెప్పండి మేడం, దీన్ని ఎలా చూడాలంటారు, అసలు చట్టరీత్యా ఎట్లా శిక్షలా అంటారు? హేమ గారు ఉన్నా లేకపోయినా, అక్కడ ఉన్నా లేకపోయినా, ఎవరున్నా ఇలాంటి అసాంఘికమైన కార్యకలాపాలు తప్పు, అలాంటివన్నిటి మీద కఠినమైన శిక్షలు ఉండాలి. పోలీసు శాఖ మంచి చట్టాలు తీసుకొచ్చి వీళ్ళకి భయం కలిగేలా ఉండాలి. ఎవరైనా కానీ అక్కడ ఎవరున్నారని పక్కన పెడదాం. సో ఇలాంటివి చేయకూడదు. ఓకే, సో అది నేను చెప్పాను. నేనేం అడగాలనుకుంటున్నానంటే మేడం, ఒకవేళ హేమ గారు తెలంగాణలో ఒకవేళ ఇలా ఈ రేవ్ పార్టీలో దొరికితే బయటకు పేరు రానిచ్చేవారు కాదు, ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద దిగ్గజాలు అందరూ కూడా మేనేజ్ చేస్తారు. ఎవరు చేయరు. మీరు డ్రగ్స్ లో దొంగ పని చేస్తుంటే ఎవరు సపోర్ట్ చేస్తారు చెప్పండి? ఇప్పుడు ఎవరు వచ్చారు సపోర్ట్ చెప్పండి మీరు ఒకసారి, ఎందుకు చేస్తారు ఇలాంటి వాటికి? ఎందుకంటే సపోర్ట్ చేస్తారు, ఇదేమన్నా మంచి కిరీటం పెట్టుకునేదా ఏమన్నా? మన పరువు పోయేది, ఇందులో వచ్చి సపోర్ట్ ఎలా చేస్తారు? అది తప్పు, రాంగ్. అది ఎవరు చేయరు, ఎక్కడైనా చేయరు. ఇండస్ట్రీకి ఒక విలువ ఉంది, ఆ పెద్ద వాళ్ళందరికీ ఒక విలువ ఉంది. వాళ్ళు ఎవరు రారు, చేయరు కూడా. చేస్తారు ఎట్లా చేస్తారు అంటే, ఏమని చేస్తారు, ఏ విధంగా చేస్తారు? నువ్వు చేసింది చాలా శుభాష అంటారా అందరిగా? కుదరదు. నో రైట్. అంటే మరి ఎందుకు వాళ్ళందరూ కూడా వచ్చి మీరు ఖండించినట్టు వాళ్ళు ఎందుకు ఖండించట్లేదు? ఎవరికి ఎవరికి అవసరం అండి, ఎవరికి అవసరం? నేను సమాజం పట్ల బాధ్యత ఉంటాను, ప్రతి దానికి. ఇలాంటి వాటి వల్ల పిల్లలు పాడైపోతారు, ఇలాంటివి చేయకండి అని చెప్పేసి, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో మానిటరింగ్ చేసుకోండి అని బట్టి పదే ఈ పబ్బుల్లో అప్పుడు అయినప్పుడు కానీ అన్నింటిలో నేను వచ్చి మాట్లాడతాను. కాబట్టి నాకు ఈ పార్టీలు అంటే కోపం కాబట్టి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళకి అది అవసరం లేదు, ఎవరికైనా తాగే అలవాటు ఉండొచ్చు, ఎవరికైనా పబ్బుకి వెళ్ళే అలవాటు. నాకు అలవాట్లు లేవు, నేను వెళ్ళను, తాగను, పబ్బుకి చేయను, నాకు తెలియదు, నాకు నచ్చదు. పిల్లలు జాగ్రత్తగా
కానీ అందుకోసం నేను మాట్లాడుతున్నా, వాళ్ళకి అవసరం లేదు. ఎవరికి అవసరం? సోషల్ అవేర్నెస్ అందరికీ ఉండాలని లేదు కదా. అందరూ వచ్చి మాట్లాడారు, ఏ విషయం మాట్లాడారు ఎవరైనా? ఇప్పుడు ఇది మాట్లాడుకోవడానికి ఎందులో ఎవరు మాట్లాడారు? అంతే. అంటే ఫైనల్ గా చెప్పండి, అంటే రేవ్ పార్టీ అంటే ఏంటి? అసలు రేవ్ పార్టీ ఈ సినిమా వాళ్ళన్నీ చేసి రేవ్ పార్టీ ఎక్కువ ఈ సినిమా వాళ్ళే ఎందుకు ఉంటున్నారు? రేవ్ పార్టీ సినిమా వాళ్ళే లేరు బాబు, ప్రతి ఒక్కరు ఉన్నారు. మీరు సినిమా వాళ్ళే పట్టుకుంటారు అంతే. ఏంటంటే సినిమా వాళ్ళు బాగా ఫోకస్ కనిపిస్తారు కాబట్టి ఇప్పుడు నేను వెళ్తున్నాను బయటికి, హాయ్ మేడం అని సెల్ఫీ తీసుకుంటారు. మీతో తీసుకుంటారు అంటే మీరు యాంకర్ గా బాగా ఎస్టాబ్లిష్ అయితే మీరు తీసుకుంటారు, బాగా తెలిసిపోతే. లేకపోతే మీరు మామూలుగా కొంతమందికే తెలుస్తారు, మేము అందరికీ తెలుస్తాం. సో ఇప్పుడు ఏమైతుంది, అందువల్ల వాళ్ళు ఫోకస్ అవుతారు. ఇప్పుడు టెక్కీ మీరు పట్టుకొని అడిగారా? అడగలేదు. మీ కొలీగ్ ఇట్లా దొరికారట టెక్కీస్ అంటే మా ఆలసం నాకెందుకు అంటాడు ఆయన, వాళ్ళు ఎవరు పట్టించుకోరు. సో అలాగే ఇప్పుడు మన ఒక బిల్డర్స్ దొరికారు, వాళ్ళని అడిగారా? ఎమ్మెల్యే దొరికారంటే వాళ్ళని అడిగారా? ఓన్లీ రాజకీయం సినిమా వీళ్ళు ఇద్దరే పట్టుకుంటారు, ఎందుకంటే వాళ్ళు గ్లామర్, వాళ్ళ మీద ఎక్కువ ఇన్ఫ్లుయెన్సెస్ కాబట్టి. సింపుల్ యాజ్ సింపుల్ యాజ్ అంతే. జానీ మాస్టర్ వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. చూసిన వాళ్ళు వాళ్ళిద్దరు కాదని చెప్పారు, ఖండించారు. ఒకవేళ ఉంటే వయస్తే మాట్లాడదాం, ఇప్పుడు ఇదే మాట్లాడదాం. ఎందుకంటే వాళ్ళ గురించి ఎందుకు అవసరం లేదు కదా, వాళ్ళు లేరంటున్నారు. రైట్. మనం ఫైనల్ గా ఒక నటిగా చెప్పండి, అంటే ఇండస్ట్రీకి చాలా మంది రావాలనుకుంటారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, పేరెంట్స్ ఇబ్బంది పడతారు కదా. ఎస్, పేరెంట్స్ చెప్పేది ఒకటే, ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళు నిజంగా వాళ్ళకి టాలెంట్ ఉంటే ఎక్కడున్నా పంపించండి, తప్పేం లేదు ఇండస్ట్రీ. కానీ వాళ్ళని మానిటరింగ్ చేయండి. ఇప్పుడు ఎవరో కొంతమంది ఉచ్చులోకి లాగితే, పబ్బులకి వెళ్తే, లేకపోతే ఇంకో దానికి వెళ్తే మన పిల్లలు బాగా మంచి బ్రైట్ ఫ్యూచర్ వచ్చేస్తుందేమో, వాళ్ళు ఇలా వెళ్ళాలేమో, ఇలాంటి ఫోటోషూట్ చేయాలేమో, ఇలా తాగాలేమో, ఇలా పార్టీలకు వెళ్ళాలేమో అని మాత్రం వాళ్ళు చెప్పినా మీరు నమ్మకండి. ఎవరు చెప్పిన మనం జాగ్రత్తగా ఉండి మన పని మనం చేసుకుని అన్ని చేసుకోవచ్చు. మన పిల్లలు పాడవకుండా మనమే మానిటరింగ్ చేసుకోవచ్చు. మీరు పక్కనే ఉండండి, ఇవన్నీ నమ్మొద్దు. ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ తెప్పించే పనులు ఎవ్వరు చేయకండి. ఇండస్ట్రీ ఏం బ్యాడ్ ఇండస్ట్రీ కాదు, కానీ చదివిన తర్వాత రమ్మని చెప్పండి. ఇది ఒకటే నేను చెప్పగలను. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.